ఆఫ్టర్ పాదయాత్ర అంటే రోజంతా పాదయాత్ర అయిన తర్వాత ఏం చేస్తారు నెట్ఫ్లిక్స్ చూస్తారా లేకపోతే ఏదైనా చిల్లింగ్ వాట్ ఈస్ ద థింగ్ యా ఇప్పుడు ఒక ఓటీటీని సపోర్ట్ చేయమని మీరు అడుగుతున్నట్టుంది దట్స్ ఎ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ యా సో నాకు నాన్నగారు ఏం చెప్పారంటే అరే పాదయాత్ర ఎన్నికలు పెట్టి నడిచినా పర్వాలేదు వచ్చిన తర్వాత ఐస్ కోల్డ్ నీళ్ళలో కాలు పెట్టాలని సో నేను ఎక్కడ తిరిగినా ఎన్ని కిలోమీటర్లు తిరిగినా తిరిగి వచ్చిన తర్వాత చల్లటి నీళ్ళలో కాలు పెట్టుకుని సీనియర్లందరితో కూర్చుని సరదాగా మాట్లాడుతూ ఉంటాం అంటే ఆ రోజు ఏం జరిగింది ప్రజలు ఏం మాట్లాడారు నేను ఆ రోజు నేర్చుకుంది ఏంటి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అని మేము చర్చిస్తాం అదేవిధంగా మా పార్టీలో ఉన్న సీనియర్లు కానీ జూనియర్లు కానీ మేమంతా చాలా జోవియల్గా చాలా జోక్స్ కూడా వేసుకుంటూ ఉంటాం సో అదే నన్ను రిజూవినేట్ చేస్తుంది ఇంకా మా నాయకులు ఇంకా లేట్ అయిందని మీరు వెళ్ళండి అని చెప్పే వరకు కూర్చుని సరదాగా మేము ఆడుకుంటాం అదైన తర్వాత కంపల్సరీగా నేను వెళ్ళి ఫ్రెండ్స్ అని ఒక టీవీ షో ఉందండి ఇక్కడ ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ టీవీ షో ఆ ఫ్రెండ్స్ టీవీ షో అంటే మేము కాలేజీలో నేను చదువుకునేటప్పుడు చాలా పాపులర్ షో అంటే అది ఒక స్నేహితుల మధ్యలో ఉన్న సంభాషణ చాలా సరదాగా ఉంటుంది సో కంపల్సరీ ఒక ఎపిసోడ్ చూసి పడుకుంటా ఎందుకంటే మా స్నేహితులందరినీ నేను న్యూ ఇయర్ అప్పుడు బయటికి వెళ్ళాం దాని తర్వాత కలవలేకపోయినా సో వాళ్ళతో సరదాగా ఆ మెమరీస్ అన్ని కోసం ఫ్రెండ్స్ అనే టీవీ షో నేను కూడా చూస్తూ ఉంటా జస్ట్ వన్ లాస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ అదే మీరు ఇప్పుడు ఈ లేడీస్ కోసం ఉమెన్ అమ్మాయిల కోసం రాబోయే మన ప్రభుత్వంలో మీరు ఏం చేయబోతున్నారు యాక్చువల్లీ ప్లస్ పిహెచ్డి స్కాలర్స్ పిహెచ్డి స్కాలర్షిప్స్ కి వాళ్ళకి ఇప్పుడు సపోర్ట్ రావట్లేదు అది కంటిన్యూ చేయగలుగుతారా ఫ్యూచర్ లో ఈరోజు మనం చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో మా ప్లీజ్ అమ్మ తమ్ముడు కొంచెం రిక్వెస్ట్ ప్లీజ్ అన్న ప్లీజ్ 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 రిక్వెస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలపైన దాడులు పెరిగినాయి దానికి కారణం అధికారంలో ఉన్న నాయకులు ప్రవర్తన ఇప్పుడు ఒక మహిళ మంత్రి గారు ఉన్నారు నాకు ఆమె చీరలు గాజులు పెడతాను నేను ఆమె నాకు చీరలు గాజులు పెడతాను అంటే మహిళల్ని గౌరవపరిచినట్టే కదా అంటే చీరలు గాజులు వేసుకుంటే చేతకానలో మనం చాలా బాధ వేసింది అందుకే ఆ తల్లికి చెప్పిన అమ్మా ఆ చీర గాజులు నాకు ఇవ్వు మా చెల్లికి పెట్టి వాళ్ళ కాలు నేను మొక్కుతానని చెప్పిన మహిళల్ని గౌరవిస్తాం ఇంట్లో మొదలవ్వాలి ఇంట్లో మొదలవ్వాలి అప్పుడే సమాజంలో కూడా మహిళల పట్ల గౌరవం పెరుగుతుంది చట్టాలు ఎన్నున్నా పర్వాలేదు ఇంట్లో మొదలవ్వాలి మహిళల పట్ల గౌరవం అందుకే మేము చాలా చర్చిస్తా బాబు గారితో కూడా నేను చర్చిస్తాం అసలు మహిళల్ని గౌరవిస్తామనేది మనం ఎల్కేజీ నుంచి పిల్లలకి నేర్పించాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మన ఇంట్లో మొదలవుతుందమ్మా మా ఇంట్లో అమ్మ బ్రహ్మని సంపాదిస్తే నాన్నగారు నేను ఖర్చు పెడతాం హెరిటేజ్ మొత్తం నడిపించేది వాళ్ళే ఈరోజు నా క్రెడిట్ కార్డు బిల్లు కూడా కట్టేది బ్రహ్మని సో మహిళల్ని గౌరవిస్తాం మహిళల్ని ఎంపవర్ చేస్తాం అనేది మన మనసులో ఉండాలి మన మనసు నుంచి రావాలి మీలాంటి మహిళలకి పెద్ద ఎత్తున ప్రభుత్వంలో గతంలో ప్రోత్సహించాం ఇప్పుడు కూడా ప్రోత్సహిస్తాం రాజకీయాల్లో కూడా మీరు రావాలి సమాజంలో ఏదైతే మార్పు మీరు ఆశిస్తున్నారో ఆ మార్పు తీసుకొచ్చే దిశగా ఇక్కడ ఉన్న మహిళలు పనిచేయాల్సిన అవసరం ఉంది అందుకే తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా
మీలాంటి మహిళలకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి ఆనాడు ఇండస్ట్రియల్ క్లస్టర్ లో గానిండి ఇండస్ట్రియల్ కారిడార్ లో గానిండి మీలాంటోల్కి మహిళలకు ప్రత్యేకంగా కంపల్సరీగా ఇంత శాతం ఇండస్ట్రీస్ పెట్టే విధంగా ఆనాడు మేము చేశాం ముందు ముందు అదే విధంగా మేము ప్రోత్సహిస్తామని మీకు నేను తెలుపుతున్నా దాదాపు సుదీర్ఘంగా మనం గంట సేపు చర్చించాం ఇక్కడ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మీ ఫోన్ నంబర్స్ మా దగ్గర ఉన్నాయి మీ అందరికీ మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి నేను వర్చువల్ గా సమాధానం చెప్తా నేను ఇక్కడున్న యువత యువకులు ఒకరే ఆలోచించమంటున్నా అభివృద్ధి వికేంద్రీకరణ ఏంటో ఆనాడు చేసి చూపించింది మేము ఆనాడు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించింది మేము మాయ మాటలు నమ్మదండి గాలికి వచ్చే వాళ్ళు గాలికే కొట్టుకుపోతారు దొంగల చుట్టూ ఉండేది దొంగలు జైలుకి వెళ్ళే చుట్టూ ఉండేది ఎవరు జైలుకి వెళ్ళిన ఖైదీలు రౌడీ షీటర్ చుట్టూ ఉండేది ఎవరు రౌడీలు మంచి బ్రాండ్ మన భవిత గురించి ఆలోచించే పాలకులు కావాలి మన భవిత గురించి నిరంతరం ఆలోచించే నాయకులు కావాలి సమాజంలో ఏ మార్పు అయితే మనందరం ఆశిస్తున్నామో ఆ మార్పు కోసం మీలాంటి యువతి యువకులు కష్టపడాలి అందుకే రండి కదలి రండి మన రాష్ట్రాన్ని నంబర్ వన్ చేసే దిశగా మనం పని చేద్దామని మీ అందరు తెలుపుకుంటూ